అందుకని చూడండి కెలర్ రాజేష్ నన్ను టీవీఎస్ 15 మీద వెనకాల ఎంటర్ కాదు అది సరదాగా మాట్లాడుకునే అంశం కాదు కదా రాజేష్ గారు కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు ఏది ట్రాఫిక్ నేను ఏదైనా నా పక్కన కూడా 10 కార్లు 10 బళ్ళు వస్తాయి సార్ ఈ చెక్ పోస్ట్ నుంచి అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ సంతో ఆయన మాట్లాడానని కూడా చెప్తున్నారు సార్ ఏమని ఎవరు నువ్వు అంటే మా సార్ చెప్పాడు అందుకోసం ఫాలో అవుతున్నా అని చెప్పాయి కాన్వర్సేషన్ ఒకటి రాశారు కదా సార్ మన తెలంగాణలో మొన్న ఇటు ఎక్కడ మరి ఇటు సైడ్ వెళ్ళినప్పుడు అడ్వకేట్ గా నేసేసారు ఇంత మాటలు తాసారాలు ఉన్నాయా వేసేద్దాం అన్నప్పుడు చెప్పి కథలన్నీ ఎంటర్ సార్ రెండు ఫోటోలు తీసి పెట్టారు మీరు కార్లో వెళ్తారు కదా సార్ ఇంటికి పక్కన 2 వీలర్ ఫోటోలు అన్ని తీసి వీటితో నేను మాట్లాడి ఏటర్ నా కార్ మీదకి వస్తున్నాం పక్కెళ్ళొచ్చు కదా అంటే ఒక కాన్వర్సేషన్ జరిగింది అనుకోండి ఎరా కార్ నీ ఒక్కడికే ఉందా మేము బండి మీద వెళ్ళడానికి మాకు లైసెన్స్ లేదని ఆరికి మీకు ఆర్గ్యుమెంట్ వద్ది మీరు కూడా అది రికార్డు చేసి నన్ను చంపేయడానికి తిరుగుతున్నాడు అని చెప్పండి బాగుంటుంది కదా ఇద్దరు ఫోటోలు తీశారు సార్ వాళ్ళు వెహికల్ నంబర్స్ తో ఇద్దరే ఎందుకు వచ్చారు సార్ బోల్ మంది తిరుగుతుంటారు ఫోటోలు తీమని అందరూ తీసి వీళ్ళందరూ చంపేయడానికి వచ్చారని చెప్పండి ఎలా సార్ చిన్నపిల్ల వాళ్ళకి తెలియదు ఇది తెలంగాణ సార్ ఇది ఆంధ్రప్రదేశ్ కాదు మన ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటే అక్కడ ఏదన్నా అవును ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన యాక్టివిటీస్ పై నిఘా పెట్టారేమో ఏపీ ఇంటెలిజెన్స్ ఈ పెద్ద రిటైర్డ్ ఐఏఎస్ జాగిరిదారు అండి లేకపోతే ఐఏఎస్ కలెక్టర్ ఎక్కడో ఎలా వ్యవహారాలు ఎలా పెడతారని మీద జాగిరిదారు చిచ్చా అలా డిస్కషన్ టైం వేస్ట్ సార్ మీరు పాయింట్కి రండి పాయింటే అది ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని కంప్లైంట్ చేశారు దట్ ఇస్ ద పాయింట్ ఏం ప్రాణాలు ఏంది కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి కేసులో నిందితుడు అంటే సరే ఆయన సాక్షి నిందితుడు ఏంటో పిలిచారు మాట్లాడారు అంతే మాట్లాడేసిన దానికి వ్యక్తి నిర్వర్తిత్తారట పడదాం సిఐడిలో మళ్ళీ పిలిస్తే వెళ్ళాలి పిలిస్తే వచ్చాను కదా అని చెప్పాడు కదా సో ఎందుకోసం రాజేష్ గారు మాట్లాడి ఉంటారు భయంతో కూడిన పిరికితను అదే భయం వాళ్ళ వచ్చింది భయం కదా ఎవరి వల్ల కొంతమంది ఆయన ఫాలో అవుతున్న వాళ్ళ వల్ల ఏమి ఇప్పటిదాకా ట్రాఫిక్ లో ఇంకో బల్లు వేసుకుని తిరగట్లేదు ఆయన అక్కడ నుంచి ప్రశాసన నగర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ టిఆర్ఎస్ ఆఫీసు మళ్ళీ ఇలా వచ్చి కేబీఆర్ ఇదంతా తిరిగిపోయిందా కూడా ఆయన వెనకే ట్రావెల్ అవుతున్నారంట వాళ్ళంతా నేను చెప్తుంది అదే సార్ ఇప్పుడు ఆతో పాటు ప్రశాసన నగర్లో బయలుదేరినాడు ఆ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ వేసుకుంటే నా పక్కన ఇటు వస్తున్నాడని ఫోటో తీశారనుకో నేనే చేస్తాను దానికి నేను కన్విన్స్ అవ్వట్లేదు నేను చచ్చినా కన్విన్స్ అవ్వట్లేదు మీరు నేను నేను ఇలాగే మాట్లాడతా అలా టైం వేస్ట్ క్యారెక్టర్ అలా ట్రోల్ గురించి డిస్కషన్ అయ్యాడు సార్ తీసి పక్కపడేయండి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారండి సార్ దమ్మిడికి పనికిరాని వాళ్ళు అలా ఎవడండి అలా అసలు కేవలం చరిత్రకారులా చరిత్ర పురుషులా లేదా అవతార పురుషులా సిటిజన్ ఆఫ్ ఇండియా సో వాట్ ప్రతి ఒక్కరికి రక్షణ నాకు సిటిజన్ ఆఫ్ ఇండియానే సార్ నాకు 100,000 ఫోన్లు వస్తున్నాయి చెవుల్లో రక్తం కార్యలా తిడతారు నన్ను ఏడు చేయమంటారు ఉన్న వాళ్ళందరి మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుని అందరితో నన్ను చంపేస్తున్నాడు ఆడు చంపేస్తున్నాడు నేను ఇంట్లో కూర్చోమంటారు ముసుగేసుకుని ఎవరు మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తుంది ఎవరెవరో చేస్తుంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేను ఏమని బెదిరిస్తున్నారు ఏదో చెప్తారు సార్ అలాంటి బెదిరింపులు నేను బెదరను అది కూడా మీకు ముందే చెప్తున్నాను నేను అలాంటి వాటిని దేనికి జంకని వాళ్ళు రెండు రోజు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మరి నేను అలాంటివి పట్టించుకోను నేను అలాంటివి చెప్పను కూడా బెదిరింపులు వస్తున్నాయి ప్రసాద్ గారికి మీకు కూడా బెదిరింపులు వస్తున్నాయి బెదిరింపులు అన్న నేను అల్లు ఇప్పుడు నేను మాట్లాడిన దానికి నచ్చినప్పుడు తిడతారు కదా గ్యారంటీకి తిడతారు వాళ్ళ భావాలు అవి సార్ కేవలం తిట్టు ఇంకా ఇంకేమైనా చేస్తామని బెదిరిస్తున్నారు అవన్నీ సార్ ప్రతిోడు బెదిరిస్తారు సార్ వాళ్ళకి వాళ్ళ పరిధి ఏముంటుంది అవి ఎందుకు సార్ అది ఎవరికి ఉపయోగం నేను చెప్తే ఎవరికి ఉపయోగం సార్ మీరు మరి మీరు ప్రతి ఒక్కడికి ఇన్వర్టెడ్ క్యామెరాలో పెట్టి చూడకండి సార్ ప్రతి ఒక్కళ్ళ ప్రాణాలు సార్ నాకు నా కాన్స్టిట్యూషన్ ఉంది నా వ్యవస్థలు ఉన్నాయి నన్ను పరిరక్షించుకుంటాయి అది వాటి మీద నాకు నమ్మకం ఉంది ఇలాంటి వాళ్ళందరికీ నేను ఈ గాలివాటం బెదిరింపులకి అడిగిన ఎప్పుడు భయపడినట్లు నేను పట్టించుకోను కూడా